الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన మిత్రులారా ఆశల పల్లకిలో కలల సౌధాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని సృష్టి శ్రేష్ఠులుగా చేసి పుట్టించడమే కాకుండా సృష్టి యావత్తు మీద మనకు ఒకింత ఆధిపత్యాన్ని అధికారాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహించాడు అల్హమ్దులిల్లాహ్ నేడు మనం విశ్వాస స్థితిలో శ్వాసిస్తున్నాము అంటే విశ్వాస స్థితిలో జీవిస్తున్నాము అంటే అది కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా కృపానుగ్రహమే కాబట్టి అంది వచ్చిన ఈ అవకాశాన్ని సువర్ణవకాశంగా భావిస్తూ మనం మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం అనేది చెయ్యాలి అభిమాన మిత్రులారా మనం ఎంత సాధించాలనుకుంటామో ఏ స్థాయికి ఎదగాలనుకుంటామో ఆ స్థాయి అలాంటి లక్ష్యాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా కోకొల్లలుగా ఈ ప్రపంచంలో పెట్టి ఉన్నాడు దానికి కావాల్సిన పరికరాలను సాధనాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు సమకూర్చి పెట్టాడు అయితే సరైన పద్ధతిలో వాటిని మనం వినియోగించుకొని ఆశాభావంతో జీవిస్తూ మన కలల్ని మనం నిజం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అభిమాన మిత్రులారా మనిషి ఆశాజి కలలు కనాలి కలల్ని సాకారం చేసేందుకు అవిరళంగా అవిశ్రాంతంగా ఆత్మవంచన లేకుండా ప్రయత్నించాలి కూడా కలలు కనండి కలల్ని సాకారం చేసుకోండి అనగానే బుద్ధిమంతులు సంబరపడిపోతారు మహా గొప్ప స్ఫూర్తిదాయకమైన మాట ఇది దీని ద్వారా మేము ఎత్తుకు ఎదగగలము గొప్ప గొప్ప యొక్క హోదాల్ని మనం అధిష్ఠించగలము అన్నక్క ఒక ఉత్సాహం అనేది వారిలో వచ్చేస్తుంది అదే పొగరబోతులు అయితే ఏమంటారంటే కలలు గరాలంటే నిద్రపోవాలి కదండి అంటారు అభిమాన మిత్రులారా
కలలు కనడం నిరాశావాదులు చెప్పే మాట చాలా సులభమండి. వాటిని సాకారం చేసుకోవడం అనేది మహాకష్టంతో కూడుకున్న విషయం. కనుక ఆశావాదికి నిరాశావాదికి గల తేడా ఏమిటంటే, నిరాశవాది సాధ్యమే కానీ కష్టం అంటాడు, ఆశావాది కష్టమే కానీ సాధ్యం అంటాడు. కనుక అభిమాన మిత్రులారా, జీవితంలో మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇకట్లు ఉన్నా, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్ని విధాల సమస్యలకు మనం గురై ఉన్నా, కలలు కనడం మనం ఆపకూడదు, ఆశాభావాన్ని మనం వదులుకోకూడదు. అభిమాన మిత్రులారా, మన జీవితాన్నే మనం తీసుకున్నట్లయితే, ఒక దశలో మనం బాగా చదువుకోవాలని అనుకున్నాం, చదువుకున్నాం, మరో దశలో బాగా సంపాదించాలనుకున్నాం, సంపాదించాం, మరో దశలో ఆలు బిడ్డల్ని బాగా చూసుకోవాలనుకున్నాం, చూసుకున్నాం, మరో దశలో ఒక చోట స్థిరపడి అమ్మా నాన్నల్ని అయిన వాడిని ఆత్తుల్ని అందరిని కలుపుకొని అందరితోనూ ప్రేమగా ప్రవర్తించాలి అనుకున్నాము. అది కూడా మనలోని చాలామంది చేస్తున్నారు కూడా. ఈ యొక్క ఆశలు, ఈ కలలు అనేవి కొందరికి తీరిన వైతే కొందరికి తీరనివి కూడా. అంత మాత్రాన మనం నిరాశపడాల్సిన అవసరం లేదు, నిస్పృహకి గురవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక బ్రహ్మాండమైన కలగని దాన్ని సాధించుకునే దిశగా మన యొక్క ప్రయత్నాన్ని మనం ప్రారంభించినట్లయితే, నిదానంగానైనా సరే ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటామనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఒక్కో అడుగు వేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళినట్లయితే, అభిమాన మిత్రులారా, మహా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఆనక తిరిగి మనం వెనక్కి చూసినట్లయితే, అరే ఇన్ని పనులు నేను చేశానని మనమే ఆశ్చర్యచకితులవుతాం. కనుక అభిమాన మిత్రులారా, మనం ఎప్పుడైతే జీవితం మీద ఆశ వదులుకుంటామో, ఎప్పుడైతే కలలు కనడం మానుకుంటామో, అక్కడితో మన జీవితం అనేది అంతమైపోతుంది. మనం జీవించి ఉన్న జీవచ్ఛవంలా ఉంటాం. కనుక కొన్ని విషయాల్ని ఇన్షాల్లా మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, లౌ అన్నలి ఇబ్ని ఆదం వాదియం మిన్ దహబిన్ అహబ్బ అన్ యకూన లహు వాదియాన్ వలన్ యమ్లా ఫాహు ఇల్లా తురాబ్ వయతూబుల్లాహు అలా మన్ తాబ్. మనిషి ఆశకి హద్దు లేదు, కనుక తీరని ఆశలు కూడా మనిషికి ఉంటాయి, తీరని కోరికలు కూడా మనిషికి ఉంటాయి. అలాని మనిషి ఆశాజీవిగా జీవించకూడదని కాదు, అయితే ఎన్ని ఆశలు పెట్టుకోవాలో అన్ని ఆశలు పెట్టాలి. ఏ కళలు మనం సాధించగలమని మనం అనుకుంటామో అలాంటి కళలను కనాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషిలో ఉన్న ఈ ఇచ్ఛను, మనిషిలో ఉన్న ఈ కోరికను వివరిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఆదం పుత్రునికి అల్లాహ్ సుబ్హానహు తాలా బంగారం నిండిన ఒక లోయను గనక ఇచ్చినట్లయితే, అతను మరో లోయ ఉంటే బాగుంటుంది కదా అని ఆశపడతాడు, ఇంకో లోయ లభిస్తే మూడో లోయ ఉంటే బాగుంటుంది కదా అని భావిస్తాడు, మూడో లోయ లభిస్తే నాలుగు, నాలుగు లభిస్తే ఐదు, ఇక అతని ఆశకి అంతం లేదు. శ్మశాన కటిక యొక్క మట్టి తప్ప అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, తౌబా చేసుకునే వారి తౌబాను అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరిస్తాడు అని సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హయాంలో ఒక గొప్ప ఖతీబ్, ప్రసంగికులు, వక్త, భాష మీద బ్రహ్మాండమైన పట్టు ఉన్న వ్యక్తి ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దీవించారు కూడా. అల్లాహ్ ఆయన కరుణించిగాక, రేపు ఆయన ఒక్కరే ఒక సముదాయంగా లేపబడతారు అని కూడా సెలవిచ్చారు. ఆయన ఎవరంటే హుస్ బిన్ సాద అల్ ఇయాది. ఆయన మంచిని కోరేవారు, మంచిని పెంచేవారు, చెడుని నిర్మూలించేవారు, అలాగే అపనమ్మకాలు
మూఢనమ్మకాల్ని కూడా ఆయన నిరసించేవారు, నిర్మూలించేందుకు ప్రయత్నించేవారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా ఆవిర్భవించక పూర్వమే. అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందే ఆయన మరణించడం జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి ఎప్పుడు ప్రస్తావించినా గొప్పగా చెప్పేవారు. ఆయనకు ఇద్దరు సోదరులు ఉండేవారు. ఇద్దరు అకస్మాత్తుగా మరణించడంతో వారి మరణానంతరం అనేది ఆయన దృక్పథం అనేది జీవితానికి సంబంధించిన దృక్పథం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుండి ఆయన పరలోక చింతనను పెంచే యొక్క మాటలు ఎక్కువగా ప్రజల మధ్య వెళ్ళి చెప్పేవారు. కనుక అలాంటి ఆయన చేసిన ఒక ప్రసంగాల్లో మహాద్భుతమైన ప్రసంగాన్ని మీ ముందర నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రజల్ని ఉద్దేశించి బజారులో నిలబడి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యుహన్నాస్ ఇస్మఉ వఉ, ఓ ప్రజలారా వినండి, నేను చెప్పిన మాటల్ని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. మన్ ఆశా మాత్, ఈరోజు బతికి ఉన్న వ్యక్తి రేపు మరణిస్తాడు. వమన్ మాత ఫాత్, ఎవరైతే మరణిస్తాడో అతను సకల యొక్క సౌకర్యాలను వదిలి వెళ్ళిపోతాడు. వకుల్లు మాహువ ఆతిన్ ఆత్, జరగాల్సింది ఏదో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మతరున్ వ నబాత్ వ అర్జాకున్ వ అక్వాత్ వ ఆబావున్ వ ఉమ్మహాత్ వ అహ్యాహున్ వ అమ్వాత్ జమ్ఉన్ వ అష్టాత్ లైలున్ దాజ్ నహారున్ సాద్ వ సమావున్ జాత అబరాద్ వ అర్జున్ జాత ఫుజాద్ వ బిహారున్ జాత అమ్వాద్ వ మిహాదున్ మౌజు వ సక్ఫున్ మర్ఫు వ నుజూమున్ తమూర్ వ బిహారున్ లా తగూర్ వ నుజూమున్ తజహర్ వ బిహారున్ తజ్ఖర్ ఇన్న ఫిస్ సమాఇల ఖబరా. చీకటి దట్టంగా అలుముకొని ఉన్న ఈ రాత్రులు గాని, వెలుగుతో వెలిగిపోతున్న యొక్క దినాలు గాని, సూర్యచంద్ర నక్షత్రాలు గాని, సముద్రాలు గాని, పర్వతాలు గాని, నది నదాలు గాని, పచ్చిక బయళ్ళు గాని, తోటలు గాని, కోటలు గాని, అన్ని ఇవన్నీ ఒకరోజు నశించేవే. ఆకాశంలో ఏదో అగోచరమైన శక్తి ఉంది. మనిషి గమనిస్తే భూమిలో అతను గ్రహించగలిగే గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి అని సెలవీయడమే కాకుండా ఆయన అన్నారు, మా బాలున్ నాసి యదహబూన వలయర్జిఊన్, ప్రజల్ని మనం చూస్తున్నాం వారు వెళుతున్నారు మన నుంచి, అయితే మళ్ళీ ఎవడు తిరిగి రావడం లేదు. ఆయన అన్నారు, ఆ రదూఫ అకాము అం తురికు ఫనాము, ఏమిటి అక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టమైపోయిందా, మళ్ళీ తిరిగి రావడం లేదు, లేదంటే బాధ్యతలన్నీ మర్చిపోయి అక్కడే వాళ్ళు నిద్రపోతున్నారా. తబ్బన్ లి ఉలిల్ గఫలతి మినల్ ఉమమిల్ ఖాలియా వల్ ఖురూనిల్ మాదియా యా మాషర ఇయాద్, అయినల్ ఆబావు వల్ అజదాద్ వ అయినల్ ఫరాయినా షిదాద్ అలం యకూను అక్సర మిన్కుమ్ మాలన్ వ అత్మల ఆజ్ వ అత్వల ఆజాల. ఓ ఇయాద్ తెగకు చెందిన ప్రజలారా, మీ తాత ముత్తాతలు ఏమయ్యారు? దుర్మార్గులైన, దుష్టులైన, దౌర్జన్య పరులైన ఫిరౌన్ లాంటి మహామహులు ఏమయ్యారు? ఒక రకంగా చూసుకుంటే సంపద పరంగా వారు మీకన్నా గొప్ప స్థితిలో లేరా? ఆయుషు వారికి మీకన్నా ఎక్కువగా దక్కలేదా? అయితే కాలం కాటుకి వారు కూడా గురయ్యారు, వారి కీర్తి ప్రతిష్టలు కూడా మంట కలిశాయి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనం ఆశల పల్లకిలో సవారై కలల సౌధాల్ని ఎంత నిర్మించుకున్నా ఒక దశ వస్తుంది, ఆ దశలో ఈ ఆశలు ఇక్కడే అంతమైపోతాయి. ఈ కలల సౌధాల్ని అలాగే మనం ఉంచేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, కమ్ తరకు మిన్ జన్నాతి వ ఉయూన్, ఎన్నో చలమలు, ఎన్నో తోటలు, మరెన్నో కోటలు, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి వారందరూ వెళ్ళిపోయారు, ఏది వారి వెంట రాలేదు. కనుక ఫిరౌన్ లాంటి నేనే మహోన్నత ప్రభుని చెప్పిన వ్యక్తి, అతని యొక్క ఖజానా తాళం చెవులు మొయ్యడానికే ఒక సైన్యం ఉండేదంట. అలాంటి వ్యక్తే వెళ్ళిపోయాడంటే మనం ఉంటామండి? అలాంటి వద్ద వ్యక్తి దగ్గర అతని సంపద మిగల్లేదు, నిల్వ అతని దగ్గర అది శాశ్వతం కాదు అంటే మన దగ్గర ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అయితే మనం మంచిగా ఆశ కలిగి ఉండడం, అలాగే మంచిగా కలలు కనడం అనేది మంచి యొక్క విషయం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనిషి తను ఒక నిరపేక్ష స్థితికి చేరాలని కోరుకుంటాడు కదండి.
ఇప్పుడున్న యొక్క ఈ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగాలి, కాసింత నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, లేదు నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదని మనిషి ఆశించడంలోనూ కోరుకోవడంలోనూ అలా కలలు గనడం తప్పు కాదు కదండి. కనుక అలా కలలు గనాలి, ఆశయాన్ని అనేది మనం ఏర్పరచుకోవాలి. కనుక సుఫియాన్ సౌరి రహమహుల్లా గారు సెలవిచ్చిన మాట అనువాదం మాత్రం చెప్తాను. నేను మరణించిన తర్వాత 10,000 దిర్హములు వదిలి వెళ్ళి అల్లా సుబ్హానహు వ తఆలా 10,000 దిర్హముల గురించి నన్ను విచారణ జరపడం నాకు ఇష్టం గాని ఒకరి ముందర చెయ్యి చాచే స్థితిలో నేను మరణించడం నాకు ఇష్టం లేదు అని సుఫియాన్ సౌరి రహమహుల్లా గారు సెలవిచ్చారు. అదేవిధంగా మరొక సందర్భం ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక సందర్భం ఒక కాలంలో సంపదను పోగు చేయడం అనేది చెడుగా భావించబడేది, అయితే ప్రస్తుతం అనేది సంపద ధనం అనేది విశ్వాసికి అతనికి డాలు వంటిది, రక్షక కవచం వంటిది. అది ఉంటేనే అతని యొక్క పౌరుషానికి కానీ అతని యొక్క ఆలు బిడ్డలకి కానీ అతని యొక్క మానం మర్యాదలకి కానీ రక్షణ ఉంటుంది. కనుక ఇది విశ్వాసికి డాలు వంటిది అని ఆయన సెలవీయడమే కాకుండా ఓ సందర్భంలో ఒక వ్యక్తి ఆయన చేతిలో డబ్బు చూశారు. చూసి, గురుగారు ఏమిటండి, మీరు ధర్మం గురించి బోధించేవారు కదా, ఎప్పుడూ పరలోక చింతలో లీనమై ఉండేవారు కదా, మరి మీ చేతుల్లో దీనార్లు ఏమిటండి, దిరహములు ఏమిటండి అన్నారు. అది విని ఆయన ఏమన్నాడు, ఉస్కూత్, గమ్మునుండు, నీకు తెలుసా, ఈ డబ్బే గనక మన చేతిలో లేకపోతే ఈ రాజులు ఈ అధికారులు మనల్ని టిష్యూ పేపర్ కింద చూసేవారు, నమిలి పడేసేవారు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే సోదరులారా, మనం ఎదగాలనుకోవడం, మన పిల్లలు ఎదగాలనుకోవడం, వారిని మంచి స్థితిలో చూడాలని మనం ఆశించడము కలల గణనము తప్పు కాదు, కానీ నేను మాత్రమే ఎదగాలి, నా వారు మాత్రమే బాగుండాలి, నా పిల్లలు మాత్రమే బాగుండాలి, ప్రపంచం ఏమైపోయినా పర్లేదు అన్న భావన మాత్రం ఖచ్చితంగా ఖండించదగినది. ఇక అభిమాన మిత్రులారా, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్ గారి సంఘటన కూడా మేము ముందర పెడతాను. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్ గారు కొందరు సహచరులతో ఒక గదిలో ప్రోగై ఉన్నారు. ఆయన వారిని ఉద్దేశించి, అయ్యా మీ కోరికలేమిటి, మీ కలలేమిటి, మీ ఆశలేమిటి చెప్పండి అన్నారు. అలా వారు మాట్లాడుకునేవారండి. ఈరోజు మనం ఆ పరిస్థితి అనే మన మధ్య లేదు, అది వేరే విషయం. అలా చెబితే సంతోషించేవారు కూడా. అందులో ఒకరేమన్నారంటే, ఈ ఇల్లు ఏదైతే మన మేము సమావేశమై ఉన్నామో ఇది మొత్తం పసిడితో నిండిపోవాలి, నేను అస్సలు ఎముకలేని చెయ్యిలా అల్లాహ్ మార్గంలో దానం చేయాలి, అది నా ఆశ. మరో వ్యక్తి అన్నారు, ఈ ఇల్లు శాంతమైనది, వజ్ర వైడూర్యాలతోటి మణిమాణిక్యాలతో నిండిపోవాలి, నేను అసలు ఎలాంటి భయం లేకుండా అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టాలి అని. అలా వారు వారి కలల్ని చెప్పుకుంటున్న సందర్భంలో హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారిని కూడా ప్రశ్నించారు. అయ్యా సరే, మీ విషయం ఏమిటి, మీరేం కోరుకుంటున్నారు అంటే, అప్పుడు ఆయన అన్నారు, ఈ ఇల్లు అబూ ఉబైదా బిన్ జర్రాహ్, మఆజ్ బిన్ జబల్, సాలిం మౌలా అబూ హుజైఫా మరియు హుజైఫా బిన్ యమాన్ లాంటి గొప్ప కలలు కనే, గొప్ప ఆశయాలు కలిగి జీవించే, ఆశావాద దృక్పథంతో బతికే ఇలాంటి వారితో ఈ ఇల్లు నిండి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం జరిగింది. కనుక సంపదను ప్రోగు చెయ్యడం కన్నా వ్యక్తుల్ని ప్రోగు చేసుకోవడం అనేది గొప్ప అన్న విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, హతీం మీ అందరికీ తెలుస్తుంది, కాబా యొక్క వెలుపల ఎదుట అదనంగా ఒక ప్లేస్ ఉందో దాన్ని హతీం అంటారు. ఆ హతీంలో మనం నమాజ్ చదివిన కొంత భాగంలో అల్హమ్దులిల్లా కాబా లోపల నమాజ్ చదివే యొక్క ఇదిగానే ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ ఆ యొక్క సద్బుద్ధి మనకు ప్రసాదించాలి. కనుక హతీంలో ముసాబ్ రజియల్లాహు అను, ఉర్వా రజియల్లాహు అను, అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అను మరియు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అను నలుగురు ప్రోగయ్యి వారు స్నేహితులు. కనుక సరే, మన కలల గురించి మనం చెప్పుకుంటాము, మన ఆశల గురించి మనం చెప్పుకుందాము, మన లక్ష్యాల గురించి మనం చెప్పుకుందామండి. వాళ్ళు అక్కడ మాటామంతి పెట్టుకున్నప్పుడు వారిలో అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అను గారు సెలవిచ్చారు, నేను ఖలీఫా అవ్వాలనుకుంటున్నాను. ఉర్వా రజియల్లాహు అను అన్నారు, నా నుండి ప్రజలు విద్యా వెలుగుల్ని అనేది వారు తీసుకెళ్ళాలి. ముసాబ్ రజియల్లాహు అన్హు గారు అన్నారు, నేను ఇరాక్ కి గవర్నర్ అవ్వాలనుకుంటున్నాను అని. ఇవి మూడు ఎందుకు చెప్పడం జరిగిందంటే, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ ఖలీఫా అయ్యారు, అలాగే
ఉర్వా రజియల్లాహును గొప్ప పండితులయ్యారు, ముసాబ్ రజియల్లాహును ఇరాక్ కి గవర్నర్ అయ్యారు. వారు ముగ్గురు కలిసి అబ్దుల్లా బిన్ ఉమర్ రజినగర్ని ప్రశ్నించినప్పుడు ఆయన అన్నారు, నా కల ఏమిటంటే, నా ఆశ ఏమిటంటే, అల్లాహ్ నన్ను మన్నించాలి, అల్లాహ్ నాకు క్షమాభిక్ష పట్టాలి. కనుక ఖచ్చితంగా ఆ యొక్క ఆయన కల కూడా నెరవేరుతుంది, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమల్లా గురించి మనకు తెలుసు, ఎంత గొప్ప ఖలీఫా అనేది. ఆయన కూడా జీవితం, ఆయన జీవితం కలలతోనూ ఆశలతోనూ నిండి ఉండేది. కనుక ఆయన సెలవిచ్చిన యొక్క మాటను మనం గమనించాలి. అభిమాన మిత్రులారా, నా యొక్క హృదయం ఎప్పుడు కలలతో నిండి ఉండేది, ఆశలతో నిండి ఉండేది. నేను ఫాతిమా బింత్ అబ్దుల్ మలిక్ అంటే రాజు, ఫాతిమా బింత్ అబ్దుల్ మలిక్ అంటే అబ్దుల్ మలిక్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నాను, అల్లాహ్ నా కలను పూర్తి చేశాడు. ఆ తర్వాత నేను గవర్నర్ అవ్వాలనుకున్నాను, అల్లాహ్ సుబ్హానహు ఆ కలను కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత నేను ఖలీఫా అవ్వాలనుకున్నాను, అల్లాహ్ సుబ్హానహు ఆ నా కలను కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు నాకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంది, నేను అల్లాహ్ మీద నాకు ఒక ఆశ ఉంది. అదేమిటంటే అల్లాహ్ నాకు ఖచ్చితంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. గమనించండి, ప్రపంచంలో అత్యున్నత స్థాయిని చూసి పరలోకంలో కూడా అత్యున్నతమైన స్థాయిని పొందాలనే ఒక ఆశాభావ దృక్పథం, ఆ కలలు కనే స్వభావం ఎంత అద్భుతమైనదండి. కనుక ఇది మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, కంటి నిండా కలలు గనాలి, మనసు నిండా ఆశలు అనేవి పోగేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు చీకటే చుట్టూ కనిపిస్తుంది, కష్టం మీద పడి రక్కుతుంది, మోడుగా జీవితం మారిపోయిందా అనిపిస్తుంది. కానీ ఇవేమీ నిజం కాదు. ఆకులు రాలిన శిశిరం తర్వాత వసంతం వడివడిగా ఆగమించి కొమ్మ కొమ్మకు చిరుగు చిగురులు తొడుగుతుంది. అనివార్యమైన ఉదయపు వెలుగులో చీకటి రూపం అనేది కోల్పోతుంది. కనుక అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు అనేది వినిపిస్తుంది అన్న స్పృహతోటి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ కళలు, ఈ ఆశల్లోనే చెడు కళలు, చెడు ఆశలు కూడా ఉంటాయి. షైతాన్ వాటిని ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. ఎదుటి వ్యక్తిని ముంచాలని, ఎదుటి వ్యక్తి నాశనమైపోవాలి, నేను మాత్రమే బాగుపడాలని అనుకోవడం, కోరుకోవడం, అలాంటి కళలతో జీవించడం అనేది మహా యొక్క భయంకర పరిణామాలకి దారితీస్తుంది. అంతిమంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రపంచం నలుగురిది, అందులో ఒక వ్యక్తి ఎవరంటే అతని దగ్గర ధనము ఉంది, అలాగే జ్ఞానం ఉంది, అల్లాహకు భయపడుతున్నాడు, అల్లాహ్ హక్కులు నెరవేరుస్తున్నాడు, బంధుమిత్రులు బాగుంటాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు. మరో వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది కానీ ధనం లేదు. అయితే ఆ వ్యక్తి ఏమనుకుంటా అంటే, నాకు ఆ వ్యక్తిలా ధనం ఉన్నట్లయితే నేను కూడా అల్లాహకు భయపడతాను, ఆలుబిడ్డల్ని బాగా చూసుకుంటాను, బంధుమిత్రులు కలిసి ఉంటాను, బడుగు బలహీన ప్రజల్ని ఆదుకుంటాను. కనుక పుణ్యంలో ఇద్దరు సమానరు. చూస్తున్నారని, మరో వ్యక్తి దగ్గర ధనం ఉంది కానీ జ్ఞానం లేదు, అతను యథేచ్ఛగా జీవిస్తున్నాడు, అల్లాహకు భయపడడం లేదు, బంధుమిత్రుల హక్కులు నెరవేర్చడం లేదు, ఆలుబిడ్డల్ని బాగా చూసుకోవడం లేదు, బడుగు బలహీన ప్రజల్ని అసలు పట్టించుకోవడమే లేదు, ఇతను ఒకడు. మరో వ్యక్తి ఎవరంటే, అతని దగ్గర ధనము లేదు, అలాగే జ్ఞానము లేదు. అయితే అతనేమనుకున్నా అంటే, ఎవరి దగ్గర అయితే జ్ఞానం లేదో ధనం ఉందో అలాంటి ధనం తన దగ్గర కూడా ఉంటే అతను ఎలాగైతే జీవిత మజాల్ని జుర్రుకుంటాడో నేను కూడా జుర్రుకోవాలని ఆశిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇతను మహాదుష్టుడు, అతను పైన చెప్పిన వ్యక్తి మహా పుణ్యాత్ముడు. అలా కోరుకున్న వ్యక్తి కూడా ఆ పాపంలో సరి సమానంగా ఉంటాడు. అలా అక్కడ కన్న కలలు కన్న మంచి కలలు కన్న ఆ వ్యక్తి కూడా అతని పుణ్యంలో సరి సమానంగా ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, సంకల్పం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుంది, సంకల్పం అనేది మనిషిని ఏ స్థాయికి దిగజారుతుంది అని కూడా ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనం కష్టపడాలి, శ్రమించాలి, అల్లాహ్ మనల్ని మన్నిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడన్న నమ్మకం, గంపెడాస మనకు ఉండాలి. కానీ దానికి తగ్గట్టు మన కష్టం కూడా ఉండాలి. అన్యదా కేవలం కోరికల్ని పెంచుకొని అల్లాహ్ మనకిస్తాడులే, అల్లాహ్ చేస్తాడులే, అల్లాహ్ చూసుకుంటాడులే అనుకోవడం అనేది దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనం ఆశల పల్లకిలో సవారి కలల సౌధాల్ని సాకారం చేసుకునే నిర్మించుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహ్ లనా వలకం ఫిల్ ఖైర్.